మీదక్ జిల్లా రామహింపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామాన్ని కలెక్టర్ వెంకటరామరెడ్డి సందర్శించారు. గ్రామంలో వీధి వీధి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కావాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారాలను వచ్చే బడ్జెట్లో పెట్టి అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని ఆయన అన్నారు. 2 కోట్ల అభివృద్ధి పనులను ఆయన గుర్తించినట్లు వెంటనే వాటిని ప్రారంభించాలని ఆయన తెలిపారు. మెటల్ రోడ్డు, ఫంక్షన్ హాల్, రైతు వేదిక నిర్మాణం, భవనం, అదనపు తరగతి గదుల నిర్మాణం, డైనింగ్ హాల్, ఈ అభివృద్ధి పనులన్నీ వీలైనంత తొందరగా ప్రారంభించాలని కలెక్టర్ వెంకటరామరెడ్డి ఆదేశించారని తహసీల్దార్ శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, ఆదివో సాయిరాం, రామీపేట తహసీల్దార్ శేఖర్ రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, సిద్ధిరామిరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక ఎకరం ఉంటే అందరు కలిసి ఒక దగ్గర కట్టుకోండి. ఎంతమంది ఉన్నారు మొత్తం? మేము 35 మంది ఉన్నాం సార్. 35 మందికి ఒక దగ్గరనే కట్టుకోండి. ఎకరం భూమి ఉంటే ఇద్దాం, వాళ్ళ మీరు తయారు చేద్దామే. మంచి నేనేమంటానంటే మీరు ఏం చేయండి, ఒకటే దగ్గర నేను మంచి ఫస్ట్ క్లాస్ కట్టిస్తే అదే పెద్ద గవర్నమెంట్ నుంచి ఒక్కొక్కరికి 60 రూపాయలు 70 రూపాయలు. మీరు ఏం చేయాలంటే ఎవరిదైనా భూమి తీసుకోండి, మీ దానిలో మీరు అనుకోండి, మంచి ఆఫ్ ఉంటా కన్నా ఎక్కువ ఉండదు కదా, దానికి ఏదో ధర కట్టుకుని మీరు మీరు చేసుకోండి అందరు కలిసి. ఈ మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, దానికి ఒక గేట్ ఉంటుంది, ఒక రూమ్ కట్టిస్తాము, ఆ రూమ్లో ఒక టీవీ పెట్టిస్తాం. రోజు రాత్రి మీ కులం తరఫున ఎవరన్నా ఒక్కరు పోయి కాపలా ఉంటారు. అందరు ఎవరి వాళ్ళకు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరి జాగ మీరు ఇంతజామ్ చేసుకోండి, జాగ మీరు ఇంతజామ్ చేసుకోండి. నేను వారం రోజుల్లో వస్తాను. జిల్లా గౌరవనీయులు కలెక్టర్ గారు మా బీధర్మారం గ్రామాన్ని సందర్శించడం జరిగింది. వివిధ కార్యక్రమాల గురించి మరి మంజూరైనటువంటి 2 కోట్ల రూపాయలకు నిధులు మంజూరు చేసి ప్రతి ఒక్క పనులు, ఒకటి ఫంక్షన్ హాలు, మరి స్కూల్లో ల్యాబు, కంప్యూటర్ రూము శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగనే రైతు వేదిక, ఇంకొకటి షెడ్ కూడా శాంక్షన్ ఇస్తానని మరి వాగ్దానం చేశారు. అలాగే ఒక ఏరియాకు మరి నీళ్లు కూడా రాకపోతే మరి సంబంధిత అధికారులకు మరి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు 2-3 రోజులలో వచ్చి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తారని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కలెక్టర్ గారికి మరియు ఇతర అధికారులకు మేము మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతాము. గౌరవ మెదక్ జిల్లా కలెక్టర్ గారు శ్రీధర్మన విలేజ్కి డెవలప్మెంట్ కార్యక్రమం ఉద్దేశించి సందర్శించడం జరిగింది. దీంట్లో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ వాడవాడల వీధి వీధి తిరిగి సమస్యలను ఐడెంటిఫై చేసిండు. ఈ సమస్యలన్నీ రాబోయే 1 వీక్లో మొత్తం షార్ట్అవుట్ చేసుకొని 1 వీక్ ఇంకా రాబోయే వారం రోజుల్లో పని అన్ని పని కార్యక్రమాలు చేపట్టే విధంగా అధికారులకు మాకు అంటే మా మండల స్థాయి అధికారులకు జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు. రాబోయే వారం రోజుల్లో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ డీధర్వనం గ్రామంలో స్టార్ట్ చేయమని కలెక్టర్ గారు ఆదేశాలు కూడా జరిగింది. ఏమేమి కార్యక్రమం? దీంట్లో ఫస్ట్ వీధి వీధి తిరిగిండు. దాంట్లో మెటల్ రోడ్డు కొన్ని దాదాపు 2 కోట్లకు సంబంధించి వర్కులు ఐడెంటిఫై చేసిండు. దీంట్లో మెయిన్ ఏంటంటే ఒకటి ఫంక్షన్ హాల్ తర్వాత కన్స్ట్రక్షన్కు అడిషనల్ రూమ్స్, తర్వాత డైనింగ్ హాలు, దాంతోపాటు ఐకేపీ సెంటర్కి ఏర్పాటు చేసినానికి ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఒకటి, రైతు వేదిక నిర్మాణానికి స్థలం కూడా ఇవన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ ఒక వన్ వీక్ లోపల స్టార్ట్అవుట్ చేసేసి స్టార్ట్ చేసే విధంగా మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.